ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి గారు తెలంగాణ పల్లెలన్నిటికీ కూడా ఒక ఆపద్ బాంధవులాగా ఈరోజు తెలంగాణ పల్లె పల్లెలన్నీ కూడా ఒక మంచి అందంతో ఆకృతితో ఈరోజు పల్లె ప్రకృతి వనాలు కావచ్చు డంపింగ్ యార్డ్ కావచ్చు వైకుంఠ ధామాలు కావచ్చు ఇంటింటికి రెండు చెత్త బుట్టలు ఇచ్చి ఇంట్లో పేరుకుపోయిన చెత్తను అదే విధంగా ఊర్లో ఉన్న చెత్తను అంతా కూడా కలెక్ట్ చేసి సర్పంచ్ గారికి ఒక ట్రాక్టర్ను కూడా కల్పించి ఊరిని శుద్ధి చేసే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు పల్లె ప్రగతి ద్వారా చేపట్టి అంతకుముందు 70 ఏళ్ల పాలనలో చెత్త పేరుకుపోయి ఉన్న చెత్తను ఒక నెల రోజుల పల్లె ప్రగతి కార్యక్రమంలో మొత్తం పల్లెలన్నీ కూడా పట్టు కొమ్మల్లాగా అద్దంలాగా తీర్చిదిద్దింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా హరితహార కార్యక్రమం ద్వారా కూడా పల్లె ప్రజలు అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని హరితహార కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకున్నాం. పల్లె ప్రగతితో పాటు సర్పంచులకు ఒక మంచి బాధ్యత పెరిగింది. అదే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సర్పంచులకు ఒక గౌరవ గుర్తింపు కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న సర్పంచులందరికీ కూడా గొప్ప విలువ పెరిగింది అని తెలియజేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఒక ఓన్లీ నర్సింగపూర్ గ్రామంలో చూస్తూ ఉంటే ప్రతి ఇంటికి ఆసరా పెన్షన్లు వస్తున్నాయి, బీడీ పెన్షన్లు వస్తున్నాయి, ఒంటరి మహిళా పెన్షన్లు వస్తున్నాయి, రైతు బంధు వస్తుంది, రైతు బీమా కూడా ఇక్కడ ఎవరైనా అనుకోకుండా ప్రమాదవశాత్తు చనిపోతే ఆ రైతుకు రైతు బీమా కూడా వస్తుంది. ఇదివరకు కూడా నర్సింగపూర్ గ్రామంలో 5 చెక్కులు అంటే 25 లక్షల రూపాయలు రైతులకు మేమున్నామంటూ అండగా ఉంటూ సంజయ్ అన్న గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. ఇట్లా చూస్తే ఉంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళలాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బంగారు తెలంగాణ దిశగా ముందుకు తీసుకెళ్తుంది. అంటే గ్రామ పంచాయతీలకు గ్రామ సర్పంచ్ గారికి మెయిన్గా బాధ్యతలు ఇచ్చి అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ ప్రథమ పౌరుడు గ్రామానికి కాబట్టి సర్పంచ్ గారికి ఎక్కువ బాధ్యతలు ఇస్తూ గ్రామాల్లో ఉన్న ఎలాంటి మౌలిక వసతులకు లోటు లేకుండా కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి పల్లె కూడా బాగుండాలని ఈరోజు వారి ఆనందం కోసం పల్లె ప్రజలు బాగుండాలని ప్రకృతి వనాలైతే ఒక గొప్ప వారి ముఖ్యమంత్రి గారి ఆలోచనకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా వేరే దేశాలు కూడా కాపీ కొడుతున్న తరుణం. కేంద్రంలో సయాన బీజేపీ ప్రభుత్వం ఉన్న మంత్రి గారే తెలంగాణ నెంబర్ వన్ అన్నిట్లో అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదే విధంగా మిషన్ భగీరథ కార్యక్రమం ఇంటింటికి తాగునీరు అందించాలి, అంతకుముందు నీళ్ల బిందెలతో ప్రదర్శనలు కనిపించేటి కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆడబిడ్డలు ఇంట్లో నల్లదిప్పితే నీరు వచ్చే విధంగా ఈరోజు మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఇంటింటికి నీరు అందించే కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతుంది. ఇంకా కూడా ఏమైనా లోపాలు ఉంటే త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మిషన్ భగీరథ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతుంది. ఇదే తరహాలో సర్పంచ్ గారికి ఇంకొక విషయం ఏంటంటే ఇంకుడు గుంతలు కూడా ఎక్కువ మొత్తంలో ఇంకుడు గుంతలు కూడా కట్టుకోవాలి. మన నరసింగపూర్ గ్రామం ఇటు మురికి నీరు కావచ్చు అటు అనారోగ్యాల పాలు కాకుండా ఇంకుడు గుంతలు పెద్ద మొత్తంలో ఎంపీటీసీఆర్ సర్పంచులు వార్డు మెంబర్లు అందరూ కూడా చేపట్టి నరసింగపూర్ గ్రామాన్ని రూరల్ మండలం ఆదర్శ గ్రామంగా నిలపాలని చెప్పేసి తెలియజేసి ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు సంజయ్ అన్న గారికి మీడియా మిత్రులు. ఈరోజు నరసింగపూర్ గ్రామంలో దాదాపు 25 లక్షల నిధులతోటి నిర్మించబోయే సిసి రోడ్ల భూమి పూజ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన సోదరి సరోజన మల్లారెడ్డి గారికి, అదేవిధంగా తమ్ముడు ఎంపీటీసి మా మహేష్ గారికి కార్యక్రమానికి పిలవగానే ముఖ్యంగా విచ్చేసిన సోదరేమని రెడ్ పి చైర్పర్సన్ గా వసంత గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, గ్రామ పెద్దలకు, మాజీ సర్పంచ్ తమ్ముడు నరేష్ గారికి, మాజీ ఎంపీటీసి లక్ష్మణ్ గారికి, వివిధ గ్రామాల నుంచి కూడా వచ్చిన నాయకులకు, కూరగానే వచ్చిన
మిషన్ భైరత మరియు ఇతర అధికారులకు పాత్రిక మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నర్సింగాపూర్ గ్రామం జైత్యాల అనుకునే ఉన్నది. చాలా చోట్ల సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ ఇలాంటి ప్రాంతాల్లో ఇట్లా దగ్గరున్న గ్రామాలను పట్టణంలో కలిపేసిన వాస్తవానికి చాలా చోట్ల. కానీ మన పట్టణాలను మన గ్రామాలను దేనిదానికే ఉంచాలని చెప్పి దరూర్ కానీ, నర్సింగాపూర్ కానీ, మోతే కానీ, తిప్పనపేట కానీ, హస్నబాద, చెర్లపల్లె ఊళ్ళు కలపకుండా కొంత శివారు ప్రాంతాలను మాత్రమే కొంత కలిపినాం. నర్సింగాపూర్లో పెద్ద తీసుకోలేదు కూడా. అంటే ఎందుకంటే పూర్తిగా టౌన్ వాళ్ళే వచ్చి అపార్ట్మెంట్లు కడుతున్నారు, ఇల్లు కడుతున్నారు, ఒక పద్ధతి ఉండాలని ఆలోచన తప్ప వేరే కాదు పట్టణం కూడా. అయితే ఈ నర్సింగాపూర్ గ్రామం మొదటి నుంచి కూడా మంచి కష్టపడి పనిచేసే రైతాన్నలు, వేరే గ్రామ పంచాయతీలో మీ యాదవ సోదరులు, మంజర్పల్లె సోదరులు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉండేవారు. గ్రామం ఇదివరకే మంచిగా అభివృద్ధి అయింది. ఇప్పటికే సోదరు జడ్పీ చైర్పర్సన్ చెప్పినట్టు రైతుల పక్షపాతిగా మన ముఖ్యమంత్రి గారు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా మనం చూస్తున్నాం. అట్లనే ఏ ఆడబిడ్డ కూడా బిందె పట్టుకొని రోడ్డు మీద నీళ్ళ కోసం తిరగద్దు, కిలోమీటర్లు కిలోమీటర్లు పోవద్దు అని చెప్పి స్వచ్ఛమైన తాగునీరు మిషన్ భగీరథ నీరును కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి దాంతోపాటుగా మా మాజీ సర్పంచ్ మిత్రుడు నరేష్ స్వామి కూడా ఇక్కడే ఉన్నారు. వారికి తెలుసు నరేష్ స్వామి సర్పంచ్గా ఉన్నప్పుడు, అరే అప్పుడు నరేష్ స్వామి ఏం చేయలేదు, ఇప్పుడు మా చెల్లె సరోజనే చెప్తుందని చెప్పి మేము కూడా గర్వంగా ఉన్నాం. సరోజన మా ఉప సర్పంచ్ అమ్మ వార్డు మెంబర్. కానీ ఆనాటి ప్రభుత్వాలు మా నరేష్కు కరెంటు బిల్లు కట్టేటందుకు సఫాయిల జీతాల మనం కూడా పైసలు ఇవ్వాలి. ఇది వాస్తవం. సఫాయి కార్మికులకు కూడా జీతాలకు సరిగా లేవు. కానీ ఈనాడు ఈ ప్రభుత్వం సఫాయి కార్మికులకు కూడా పొద్దుకెళ్ళి సాయంత్రం అంతకుముందు మరి ఇచ్చే వేయి కాదు, ఏం చేయాలి కండగేత్రం పోదు 8,500 రూపాయలు ఇచ్చి వాటర్ సప్లైయర్ కానీ, ఒక ట్రాక్టరు, ఒక టైలరు, ఒక ట్యాంకరు ఇవన్నీ ఓడించి ఈ ప్రభుత్వం ఇన్ని రకాలుగా సపోర్ట్ చేయబట్టే దాని ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేంద్రానికి కూడా మరి పైసలు వస్తుంటే అక్కడికి ఎక్కువ పైసలు ఇచ్చే రాష్ట్రం ఏదైనా అంటే తెలంగాణ రాష్ట్రం. 29 రాష్ట్రాలు ఉంటాయి దేశంలో, అలా 29 రాష్ట్రాల్లో తమకు గంగరద్ద 29 రాష్ట్రాలలో 5 రాష్ట్రాలే కొంచెం దేశానికి సపోర్ట్ చేస్తుంటాయి. 5 ఇట్లా మనది ఒకటి, మళ్ళీ చిన్న రాష్ట్రం. ఈ రకంగా మన ముఖ్యమంత్రి గారి రాష్ట్రాన్ని మంచిగా పాలించుకుంటూ రైతులకు కావచ్చు, కరెంటు కావచ్చు, గ్రామ పరిశుభ్రత గురించి వచ్చి అందుకే మన గ్రామానికి స్వచ్ఛ భారత్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చి మొదటి విడత. ఒక డబల్ బెడ్రూమ్ వాటికి మాత్రం కొద్ది ఇంటి ప్రాబ్లం అయింది, నీళ్ళది, ఇక్కడ బోర్ వేసాం. నేను అధికారులను కోరుతున్నా అక్కడి నుంచి కూడా ఇవ్వాలని. కానీ అదేమైందంటే దరూర్ శివార్లో అయిపోయింది. దరువు రోజులు కొద్దిగా దయదలిస్తే ఈ ట్రిప్ తస్తుంది నల్ల ఒక పైపు వేస్తే. కానీ ఇక ఊరన్న కాడ ఎట్లుంటుంది, రకరకాల రాజకీయాలు, మనం ఎందుకు ఇవ్వాలి, అందరం మనం ఒక కుటుంబమే, ఇదంతా కూడా ఉంటుంది. కానీ అక్కడ కూడా నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేయాల్సిందిగా నేను మళ్ళీ అధికారులను కూడా కోరుతా ఉన్నాం. ఈ గ్రామంలో ఏ గ్రామమైనా చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేని గ్రామమే లేదు. ఎందుకంటే దేశమే బీద దేశం, దేశమంతా సమస్యలే. మన దేశంలో ఉన్నంత మంది బీదోళ్ళు ప్రపంచం మొత్తం వెతికినా దొరకరు. ప్రపంచం మొత్తం వెతికినా 130 కోట్ల బీదోలు దొరకరు మన దేశంలో. ఇక దీనికి కారణాలు అంటే ఇక రాజకీయాలు అయితే అవన్నీ మాట్లాడదు. ఎందుకంటే మేము గెలిచి అంత కొడితే 2 ఏళ్ళు దాటింది. మా జడ్పీ ఇంకా 2 ఏళ్ళు నిండడం లేదు. వీళ్ళు గెలిచి ఏడాది నడదం కూడా కాలే. కాబట్టి ఇక గంత దూరం మేము పోదలుచుకోలేదు. కానీ కడుపుద దేశం కాబట్టి అన్నీ ఒకటేసారి చేయలేము. ఉన్నంతలో చీకట్లో ఉండకుండా కరెంటు, వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి రైతాండల కోసం నీళ్లు పెట్టుబడి ఏదైనా రైతు చనిపోతే ఇంతకుముందు జడ్పీ గారు చెప్పినట్టు సాయం, ఇంటింటికి నీళ్లు, రేషను, సర్కార్ బల్లల సన్నబియ్యం. ముసలి వాళ్ళు ఉంటే ఇప్పుడు అమ్మచ్చి బాధపడ్డది, కానీ అంతకుముందు అదే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటే 200 వస్తుంది పింఛను. బీడీ కార్మికులు అయితే రూపాయి రాకపో, కొంత బాధలున్నది సాయం అవసరం. కానీ ఇవాళ 4,000 రూపాయలు అయితే వాళ్ళకి వస్తుంది, అంతకుముందు 200 వస్తుంది. తెలంగాణ రాకముందు అదే కుటుంబానికి ప్రభుత్వ సాయం 200 మనిషికి 4